కొంతమంది రాజన్న సినిమాతో కంపేర్ చేస్తున్నారు సార్. అంటే రాజన్న సినిమాలో కూడా ఇటువంటి సన్నివేశాలు చూపించారు కదా అని, ఆ పోలిక సరైనదని అంటారా? అంటే రాజన్న సినిమాకు రాజన్న సినిమాని ఈ తెలంగాణలో జరిగిన కొన్ని సంఘటనల్ని ఇన్స్పిరేషన్గా మాత్రమే తీసుకున్నారు. ఓకే, యథాతథం కాదు. యథాతథం కాదు, అన్నీ యథాతథం కాదు, బట్ ఇన్స్పిరేషన్కి బాగా తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ సుద్దాల హనుమంత్ గారు, మన సుద్దాల అశోక్ తేజ గారి ఫాదర్, అందులో ఒక పాట ఉంటుంది ఎయ్యహే అని ఒక పాట ఉంటుంది. అప్పుడు ఏంటంటే జనాన్ని ఉత్తేజపరచడం కోసం హనుమంత్ గారు అలాంటి పాటలు పాడేవాళ్ళు. ఆ పాటలోంచి పుట్టింది ఆ కథ సంఘటితం, దాన్ని జనాన్ని ఉత్తేజపరచడం కోసం పాడిన పాటలోంచి పుట్టింది ఆ కథ. సో అట్లే విజేంద్ర ప్రసాద్ గారు అలా ఒక కథా వస్తువుని తయారు చేసుకున్నప్పుడు, ఆయన తెలంగాణలో రీసెర్చ్ చేసినప్పుడు తెలిసిన కొన్ని సంఘటనల్ని ఆధారంగా చేసుకొని చేసిన సినిమా రాజన్న. అది ఏదేమైనా నాగార్జున గారు హీరో కాబట్టి ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూని వెళ్తారు. ఇక్కడ ఏంటంటే హీరోలు ఉంటారు, రజాకారులు పెట్టే కష్టాలు ఉంటాయి, రజాకారుల మీద జరిగిన పోరాటాలు ఉంటాయి. ఓకే, కాబట్టి ఏంటంటే ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసింది కాదు, నిజాన్ని నిజంగా చేసింది. అది దానికి దీనికి తేడా. ఓకే, ఇది ఒక హిస్టారికల్ బుక్ లాంటిది 100%. దీన్ని ప్రతిదీ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టేసుకోవచ్చు లైబ్రరీలో. లైబ్రరీలో ప్రతిదీ జరిగిన దానిలాగా పెట్టేసుకోవచ్చు. మరి ఈ నిడివిని ఎలా మేనేజ్ చేశారు సార్? అంటే అది కొంచెం కష్టం అయింది. ఎందుకంటే ఇది ఒక సముద్రం. ఇంతకుముందు కూడా చెప్పా, ఇద్దరి ముగ్గురు చెప్పా, ఈ రజాకార్ వ్యవస్థ అనేది హైదరాబాద్ సంస్థానంలో జరిగిన మంచి చెడులు అనేవి ఒక మహాసముద్రం. ఈ సముద్రంలో నేను ఏదేమైనా 2.5 అవర్సే చేయాలంటే ఒక స్పూన్ వాటర్ తీసుకోవాలంతే. దానికి చాలా కష్టం జరిగింది ఫిల్టరేషన్ దాన్ని. అయితే ఏంటంటే ఆ ప్రాబ్లం, దానివల్ల ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నిజమైన చరిత్రకారులు ఇక్కడ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. ఇక్కడ విషయం ఏంటంటే నాకు, మనం ఫస్ట్ పోస్ట్ రిలీజ్ చేశాం కదా, రిలీజ్ చేయగానే కనీసం ఒక 20-25 మెంబర్స్ ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్ రావడం కానీ కలవడం కానీ, ఒక అమ్మాయి వచ్చింది వరంగల్ నుంచి, ఎలా వెతుకుంటూ ఎక్కడో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా జాబ్ చేస్తాడ ఆ అమ్మాయి, మొత్తం పట్టుకొని మా తాత హిస్టరీ సార్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు సినిమా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారేమనుకొని, ఓకే మా తాత హిస్టరీ సార్ ఎలాగైనా చూపించండి సార్ మా తాతని. ఇక్కడ ఆల్వాల్ బాలరెడ్డి గారు అని ఉంటారు, ఆయన ఆర్య సమాజ్లో చేస్తారు, ఆర్య సమాజ్లో చేశారు అప్పట్లో. ఆయన ఆర్య సమాజ్ నుంచి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు, చాలా కీలక పాత్ర పోషించారు. వాళ్ళ మనవడు దేవేందర్ రెడ్డి గారు, అరే మా తాతగారిది ఇంత హిస్టరీ ఉంది కదండి. ఇట్లా నాకు అడుగడుగున ఎవరు ఫోన్ చేసినా కూడా, తర్వాత నా తోటి జర్నలిస్టులు, అరే మా ఊర్లో ఇది జరిగింది కదా అప్పుడు మీరేమైనా పెడుతున్నారా, ఇది జరిగి ఇలా అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడి నుంచి పెట్టాను నేను, నేను ఎక్కడ, నాకే నేను ఆర్డర్ చేసుకున్న కథకే న్యాయం చేస్తున్నానా లేదని భయం వేస్తుంది. ఎందుకంటే ఒక సీన్ ఫీల్ చెప్పేటప్పుడు ఒక లెంత్ వస్తుంది, కానీ తర్వాత చెప్పడం కోసం ఈ లెంత్ ఈ ఫీల్ని తగ్గించాల్సి వస్తుంది, కుదించాల్సి వస్తుంది. నేను ఎడిటర్ తలబెట్టుకొని కూర్చుంటున్నాను, అరే ఇంత వీధి మిస్ అయిపోతుంది, చాలా మిస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చరిత్ర చెప్పేటప్పుడు చాలా విషయాన్ని చెప్పాలి. ఒక డైరెక్టర్, ఒక కమర్షియల్ సినిమా అంటే నీ ఇంటికి వస్తాను, నీ నట్టింటికి వస్తాను, డైరెక్టే ముఖం మీద ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ దీనికి ఆ డైలాగ్ ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఎవరితో చెప్పారు, అది చెప్పినప్పుడు విన్నవాళ్ళు ఎవరు, ఎందుకంటే చరిత్ర పుటల్లోకి అది ఎందుకు వచ్చింది, ఇన్ని ఉంటాయి. ఇవన్నీ చెప్పకపోతే రేపు కోడిగుడ్ల మీద ఈకల్ పీకే బ్యాచ్ ఉంటుంది కదా, వస్తారు ఆ పనిలో కూర్చొని ఉంటారు వాళ్ళకి, ఏముంటుంది ఆ పనిలో కూర్చొని ఉంటారు వాళ్ళకి, అదే భోజనం. ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుందేమో, నాకు ఇక్కడ డిసప్పాయింట్ అవుతారేమో అన్న భయం ఉంది. ఇంత పెద్ద సముద్రం ఉండడం వల్ల చాలామందికి నేను సారీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతమంది పోరాట యోధులు, ఎంత వాళ్ళ వారసులు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక దగ్గరికి చెప్తుండగానే ఒక వ్యక్తి హిస్టరీ చెప్తున్నాను, చెప్తున్నప్పుడు నేనే ఎక్కడో చదివి ఆ కథ మొత్తం చేసుకున్నాక 3 డేస్లో షూటింగ్కి వెళ్తానగా వాళ్ళ అమ్మాయి బతుకున్నారని తెలిసింది, 60 ఇయర్స్ ఓల్డ్. ఆవిడని ఎత్తుకుంటూ వెళ్తే ఆవిడ చెప్తుంటే మళ్ళీ సీన్లు కొత్తగా కుడుతున్నాయి, అదే క్యారెక్టర్ ఆల్రెడీ ఉన్న క్యారెక్టర్కే. అరే నేను ఒకటి చేశాను, ఆవిడ ఒకటి చెప్తున్నారు, అది ఉంటే బాగుండే అనిపిస్తుంది, బట్ నేను ఇది ఒకటి చేసి నేను చేసింది నిజమే, కానీ ఆవిడ చెప్పింది ఇంకెందుకంటే ఆవిడ స్వతహాగా వాళ్ళ నాన్న దగ్గర అనుభవించున్నారు కదా, ఆవిడ చెప్పి పాయింట్ ఇంకా కొత్త వస్తుంది. ఒక అన్యాయము ఎలా బరువు మోస్తా అంటే అది తెలిస్తే 10 మంది తెలియాలని ఉంటుంది. తర్వాత ఒక పెద్ద డాక్టర్ గారు ఉంటారు ఇక్కడ, ఆవిడ
ఇప్పుడు కూటిలో డాక్టర్ ఆవిడ ఇంట్లోనే హాస్పిటల్ పెట్టుకుంటా ఆవిడ జరిగిన అన్యాయాన్ని ఆవిడ చెప్తూ ఉంటారు నా ఫీజు రావద్దు బిడ్డ అది అని చెప్తూ ఉంటారు రికార్డు మీకు గూగుల్స్లో కూడా గూగుల్లో కూడా రికార్డు ఉంటుంది ఆవిడ వాయిస్ ఉంటుంది అంటే ఆవిడ చెప్పారు అని ఉంటుంది తప్ప ఆవిడ బయటకు రాదు అంతలేండి సో అలాంటివన్నీ చాలా మిస్ అయినాయి చాలా మిస్ అయినాయి ఏమొస్తుంది 2.5 ఇప్పుడు నిజాం పాలన 224 సంవత్సరాల చరిత్ర అది అందులో నిరంకుశ పాలన చాలా ఉంది రజాకార వ్యవస్థ ఉంది పోరాటం ఉంది ఇంతమంది పోరాట యోధులు ఉన్నారు కాబట్టి అలా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు అప్పుడు నన్ను తిట్టే వాళ్ళు ఉంటారు దాన్ని నేను రిసీవ్ చేసుకోవాలి అంతేలేండి దాన్ని నేను రిసీవ్ సద్విమర్శలుగా తీసుకోవాల్సింది అండ్ ఇది మీరు కసరత్తు చేసేటప్పుడు కూడా స్క్రిప్ట్ ప్రారంభ సన్నివేశం మిగతా సినిమాలతో కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ ఇది ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు లింక్ అప్ అయి ఉంటుంది అది ఎక్కడ అసలు అది చాలా ఎలా సార్ అంత డెలికేట్ విషయం అందులో కూడా ఎలా ఉందంటే అంటే లక్కీలో కుదిరింది ఇప్పుడు సినిమా ప్లే చేసేటప్పుడు ఒక హీరో ఇలాంటి వాడు ఒక హీరోయిన్ ఇలాంటిది వీళ్ళిద్దరికి ఒక పరిచయం ఇలా ఏర్పడుతుంది ఇలా లవ్లో పడతారు కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక నెగిటివ్ సోర్స్ ఉంటుంది వాడు ఇలా అడ్డుపడతాడు అడ్డుపడుతున్న క్రమంలో ఒక మంచి ఎమోషన్ మూమెంట్ జరుగుతుంది ఇంటర్వల్ బ్లాక్ ఇస్తాం అందులో నుంచి వీళ్ళు బయటికి రావడం కోసం పోరాటం చేస్తుంటారు తాపత్రయపడుతుంటారు తాపత్రయపడుతుంటారు ఏదేమైనా చివరికి వీళ్ళనే ఓడిపోతాడు వీళ్ళు గెలుస్తారు ఇది ఒక ఎమోషన్ కథ రన్ ఇప్పుడు ఈ ఎమోషన్లో నేను కథ తీసుకురావాలిగా తీసుకురావాలంటే రచకార అనేవాడు పుట్టిన డేట్ ఇది ఉదాహరణకి మంచి ఎమోషన్ జరిగింది రెండో రోజే మరి నేను రెండో రోజే క్లైమాక్స్ చేస్తే క్లైమాక్స్ ఏమయ్యాను కథ రన్ చేసేటప్పుడు సో దీన్ని లింక్ చేయడం కోసం నాకు కొన్ని ఇన్సిడెంట్స్ చాలా మంచి వదిలేయాల్సి వచ్చింది ఎందుకంటే ఒక ఎమోషన్ తీసుకెళ్ళాలి కూర్చున్న ఆడియన్స్ని అందులోకి తీసుకెళ్ళాలంటే ఒక రన్లో వెళ్ళాలి ఈ రన్లో ముందే క్లైమాక్స్ లాంటి సీన్ పడింది అనుకో నా క్లైమాక్స్ మిస్ అయింది ఓకే దీనికోసం నేను కొన్ని వదిలేయాల్సి వచ్చింది దీనికోసం కూడా నేను ఏం కావాలో అంటే కథ రన్ ఒక మేకర్గా కాసేపు నేను చరిత్ర చదివినవాడిగా ఈ ప్రాంతానికి చెందినవాడు కాకుండా కాసేపు ఒక మేకర్గా ఆలోచిస్తే ఏ విధంగా ప్లే చేయాలనే దగ్గర మీద ఎక్కువ చేయాల్సి వచ్చాను నేను నా ఫ్రెండ్స్ ఇద్దరిని మంచి కమర్షియల్ రైటర్ని హెల్ప్ పెట్టుకున్నా వాళ్ళు కరెక్ట్ ప్లే చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళు సినిమా లాగానే చూస్తారు దాన్ని చేశాను అలా కాదు వాళ్ళు చెరకు వర్షన్ వేసుకొస్తే ఎక్కడో వెళ్ళిపోతుంది అది అలా కాదు మీరు చాలా మేధావులు బట్ ఇది జరగట్లేదని పక్క కూర్చోబెట్టి నేను ఒక ఆర్డర్ వేసి ఇప్పుడు దీని మీద మాత్రం వర్క్ చేయండి ఆలోచిద్దాం ఎందుకంటే అటెట్ వెళ్ళిపోతుంది అని అలా చేసుకోవాల్సి వచ్చింది అయితే ఏంటంటే ఆల్రెడీ ఒక అవగాహన ఉండడం వల్ల దాని మీద నాకు ఈజీగా అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఓకే అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నంత కష్టం అవ్వలే దీని మీద దాదాపు ఒక 10 సినిమాలు తయారైనాయి 10 స్క్రిప్ట్లు తయారవ్వడానికి రెడీగా కూర్చొని ఉన్నారు మా అసోసియేషన్లోనే రిజిస్టర్ చేస్తాం మాకు రైటర్స్ అసోసియేషన్లో కథ తీసు 6 రిజిస్టర్ అయి ఉన్నాయి అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి 6 ఉన్నాయి అలా కాకుండా బయట ఒక పెద్ద పెద్ద సంస్థలు 100 కోట్లు 200 కోట్లు పెట్టగలిగిన సంస్థలు కూడా ఈ కథ మీద కూర్చొని ఎటు ముందుకు వెళ్ళాక రీసెర్చ్ల దగ్గరనే ఆగున్నారు సరే ఆలోపు కొంత చేస్తూ ఉన్న టైంలో మనది వచ్చి కొంచెం ఆగున్నారు ఇట్లా కూడా జరిగింది చాలామందికి నేను ఒక్కనే కొంచెం టక్కున ముందుకు దూకగలిగా ఒక రిస్క్ లాంటిదే ఇది కూడా 100% రిస్క్.